الحمدللہ رب العالمین والصلاة والسلام علی رحمت للعالمین سیدنا و نبینا و قائدنا محمد و علی آلہ و صحبہ و من والاہ الی یوم الدین. قال اللہ عز و جل فی القرآن المجید اعوذ باللہ من الشیطان العظیم بسم اللہ الرحمن الرحیم سبحان الذی اسرا بعبده لیلا من المسجد الحرام الی المسجد الاقصى الذی بارکنا حولہ لنريه من آياتنا إنه هو السميع البصير. అభిమాన సోదరులు, గౌరవనీయులైన పెద్దలు, ప్రియమిత్రులు, మీ అందరికీ నా ఇస్లామి అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. సోదరులారా, సుదీర్ఘంగా శ్వాస పీల్చండి. నవ్వండి, నవ్వడం పుణ్యకార్యం. ఇన్షాల్లా ఈరోజు మనం ఇస్రా మరియు మేరాజ్ నేర్పిన పాఠాల గురించి ఇన్షాల్లా తెలుసుకోబోతున్నాం. ఇస్రా మేరాజ్ యాత్ర గురించి ప్రస్తావన ఉండదు. ఇస్రా సందర్భంగా ఏ ఏ దృశ్యాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూశారు దాని ప్రస్తావన ఉండదు. కేవలం ఇస్రా మరియు మేరాజ్ అనే ఈ మహాఘట్టం, మహా సంఘటన ఏ విధమైన పాఠాలు మనకు నేర్పిస్తుంది అన్న విషయాన్ని మాత్రమే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అవి 16గా ఉన్నాయి. ఆ పాఠాలు ఎన్ని ఉన్నాయి? 16 పాఠాలుగా ఉన్నాయి. ఇన్షాల్లా ఆ 16 పాఠాలని తెలుసుకొని ఈ రోజు నుండి మన జీవితంలో కొత్త మార్పుకి నాంది పలుకుతూ ఇక్కడి నుంచి మనం బయలుదేరాలనే సత్సంకల్పంతో మనం ఈ మొత్తం యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని వినాలి, చూడాలి అని మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నాను. అల్లాహ్ సుబ్హానహు తాలా దీని ద్వారా మీకు నాకు మనందరికీ అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రయోజనం చేకూర్చాలని హృదయపూర్వకంగా అల్లాహ్ను వేడుకుంటున్నాను. జజాకుల్లాహ్ ఖైరాన్. అభిమాన సోదరులారా, ఇస్రా మరియు మేరాజ్ అనే ఈ ఘట్టం ఏదైతే ఉందో అల్హమ్దులిల్లాహ్ ముస్లిం సముదాయానికి లభించిన మహా అద్భుతం, ముస్లిం సముదాయానికి లభించిన మహా అద్భుతం. కొందరు తాత ముత్తాతల కథలు చెప్పుకొని, కొందరు ఆయా దేశాలకు సంబంధించిన రాజుల యొక్క కథలు చెప్పుకొని, మరికొన్ని విషయాలు చెప్పుకొని గర్విస్తూ ఉంటారు. అయితే ఒక ముస్లిం గర్వించడానికి ఇలాంటి అనేక యొక్క సంఘటనలతో పాటు ఇస్రా మరియు మేరాజ్ వంటి కని విని ఎరుగని యొక్క మహాఘట్టం, మహా మహిమ అనేది కూడా అల్హమ్దులిల్లాహ్ మన దగ్గర ఉంది. మనం దానికి అల్లాహ్కు వేల వేల కృతజ్ఞతను చెల్లించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అభిమాన సోదరులారా, 124,000 మంది ప్రవక్తల్ని అల్లాహ్ సుబ్హానహు తాలా మానవాళి మార్గదర్శనార్థం ప్రభవింపజేశాడని అనేక సార్లు మనం విన్నాం. ఆ 124,000 మంది ప్రవక్తల్లో ఏ ప్రవక్తకు దక్కని గౌరవం ఎవరికి దక్కింది? అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి దక్కింది. ఏ రూపంలో దక్కింది అంటే అది ఇస్రా మరియు మేరాజ్ రూపంలో దక్కింది అన్న విషయాన్ని మనం గమనించాలి. అయితే ఇస్రా మేరాజ్ అని ఈ మహాఘట్టం, ఈ మహా మహిమ కన్నా మరో మహిమ ఉంది అంటే అవును ఉంది. అదే సజీవ మహిమ ఖురాన్. అదేంటి? ప్రళయం వరకు ఉండే సజీవ మహిమ ఖురాన్. ఎందుకంటే ఈ మహాఘట్టం ఇందులోని ఎన్ని దశలు, ఎన్ని మజిలీలైనా సరే ప్రస్తుతం మనం అనుభవపూర్వకంగా దాన్ని చూడడానికి లేదు, అవునా కదా? అయితే అల్హమ్దులిల్లాహ్ ఖురాన్ గ్రంథాన్ని మనం ప్రళయం వరకు చదువుతూ ఉండొచ్చు. మన జీవితాన్ని మనం మార్చుకుంటూ మంచి బాటన నడుచుకునే యొక్క అవకాశం ఖురాన్ మనకిస్తుంది. కనుక మహిమల కన్నా ఎక్కువ ప్రాధాన్యత మనం దేనికి ఇవ్వాలి? ఖురాన్ గ్రంథానికి ఇవ్వాలి. ఇక అభిమాన సోదరులారా, మనం ఇస్రా మేరాజ్ సందర్భాన్ని తీసుకున్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు తాలా సూరతుల్ ఇస్రా బనీ ఇస్రాయిల్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, తన దాసుణ్ణి రాత్రికి రాత్రే మస్జిదే హరాం నుండి మస్జిదే అఖసా వరకు తీసుకుపోయిన అల్లాహ్ పరిశుద్ధుడు సలాం రహ్మతుల్లాహ్, దాని పరిసరాలను మేము శుభవంతం చేశాము, మేము అతనికి మా శక్తి సంబంధించిన కొన్ని సూచనలను చూపదలిచాము, నిశ్చయంగా అల్లాహ్ మాత్రమే బాగా వినేవాడు, బాగా చూసేవాడు. ఇందులోని ప్రతి పదానికి సంబంధించిన వివరణ ఈ రోజు ఇన్షాల్లా ఇక్కడ నుంచి తెలుసుకుని మీరు బయలుదేరుతానక్క విషయం నేను ఖచ్చితంగా ఇన్షాల్లా మీకు తెలియజేస్తున్నాను. ఇన్షాల్లా అల్లాహ్ సుబ్హానహు తాలా అటువంటి యొక్క అవగాహన మనందరికీ కలుగజేయుగాక. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్రా మరియు మేరాజ్ దీని భావార్థాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఇస్రా అంటే
సరేనా? పై ఆయతలో చెప్పబడిన విషయాలు దందులో నుండి తీసుకోబడింది. భాషాపరంగా దీని అర్థం ఏంటి? రాత్రి పూట ప్రయాణించడం. శాస్త్రీయ పరంగా తీసుకుంటే అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మస్జిదే హరాం నుండి మస్జిదే అక్సా వరకు రాత్రి పూట జరిగిన ప్రయాణాన్ని ఏమంటారు? ఇస్రా అంటారు. ఎవరి ప్రయాణం? ఇది గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. ఇస్రా అంటే రాత్రి పూట ప్రయాణించడం సాధారణ అర్థం. అయితే శాస్త్రీయ పరమైన అర్థం ఏంటి? అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మస్జిదే హరాం నుండి మస్జిదే అక్సా వరకు రాత్రి పూట జరిగిన ప్రయాణాన్ని ఏమంటారు? వెళ్ళడం రావడం. దాన్ని ఏమంటారు? ఇస్రా అంటారు. ఓకే సార్. మిఅరాజ్ అన్నది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనం ఒరిజబ్బి అన్న దాంతో తీసుకోబడింది మిఅరాజ్ అంటే. సరే, దీని అర్థం ఏంటంటే భాషాపరంగా పైకి ఎక్కడం లేదంటే ఉన్నతి. మిఅరాజ్ అంటే ఉన్నతి. మిఅరాజ్ అంటే ఉన్నతి. సరేనా? కనుక ఒక ముస్లిం మిఅరాజ్ ఏమిటి? మోమిన్ కి మిఅరాజ్ అంటారు. విని ఉంటారు ఎప్పుడైనా. మోమిన్ కి మిఅరాజ్ ఏంటి? నమాజ్. ఎందుకు? ఈ సందర్భంగా లభించిన కానుకల అత్యద్భుతమైన కానుక ఏంటి? నమాజ్. నమాజ్ మించిన కానుక లేదు. సరే, శాస్త్రీయ పరంగా మనం తీసుకున్నట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గగన విహారాన్ని ఏమంటారు? మిఅరాజ్ అంటారు. అంటే మస్జిదే అక్సా నుండి ఏడు ఆకాశాల పైకి, అక్కడి నుండి సిద్రతుల్ ముంతహా వరకు, అక్కడి నుండి అల్లాహ్ దగ్గరకు వెళ్ళి సంభాషించడం, స్వర్గ నర్గాల దర్శనం మొదలైన సంఘటనల సమాహారాన్ని ఏమంటారు? సరే, ఇక ఖురాన్ లో ఇస్రా ప్రస్తావన 17వ సూరా బనీ ఇస్రాయిల్ లో ఉండగా మిఅరాజ్ ప్రస్తావన 53వ సూరా అన్నజ్మ్ లో ఉంది. అలాగే ఈ రెండు ప్రయాణ వివరాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పలు ప్రవచనాల్లో పేర్కొనబడ్డాయి. ఈ రెండు ప్రయాణాల యొక్క వివరాలు ఎందులో పేర్కొనబడ్డాయి? ప్రస్తావన మాత్రమే ఉంది సూరతుల్ ఇస్రాలో మరియు సూరతుల్ నజ్మ్ లో. ఇస్రా మిఅరాజ్ ప్రస్తావన ఉంది. అయితే వివరాలు ఎక్కడ ఉన్నాయి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాల్లో ఇవి ఉన్నాయి. కనుక దాన్ని ఆధారంగానే మనం మాట్లాడుకుంటాం. అల్హమ్దులిల్లాహ్. ఇక ఇస్రా మరియు మిఅరాజ్ నేపథ్యం. సరేనండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టుకతో అనాథ అన్న విషయం అందరికీ తెలిసింది. అలా అనాథగా పుట్టిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎవరు అనేది పోషణ భారం తీసుకున్నారంటే అబ్దుల్ ముత్తలిబ్, తాత అబ్దుల్ ముత్తలిబ్ తీసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి తాత అబ్దుల్ ముత్తలిబ్ మరణించారు. మరణించిన తర్వాత ఎవరు మళ్ళీ పోషణ భారాన్ని తీసుకున్నారు? అబు తాలిబ్ తీసుకున్నారు, బాబాయ్ తీసుకున్నారు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యవ్వన దశకు చేరుకొని దైవ దౌత్య యొక్క బాధ్యతను స్వీకరించిన తర్వాత మక్కా వాసులకు దైవ సందేశాన్ని, అల్లా సందేశాన్ని చేరవేసే ప్రయత్నమైన శక్తివంతన లేకుండా చేసేవారు. దానికి గాను రకరకాల చిత్రహింసలకు గురి చేయడం అనేది ఆయనకు జరిగింది. మానసికంగా ఆయన ఇబ్బంది పెట్టారు. సామ దాన భేద దండోపాయం అనేక ఈ పద్ధతులు ఏవైతే ఈ పద్ధతులన్నీ అవలంబించి ప్రవక్తను లొంగదీసుకునే ప్రయత్నాలు జరిగాయి. అయితే దేనికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లొంగలేదు. కనుక ఒక ఏడాది తన బాబాయ్ అబూ తాలిబ్ కూడా మరణించారు. అదే ఏడాది సతీమణి హజరత్ ఖదీజా రదియల్లాహు అన్హా గారు కూడా మరణించారు. ఈ ఏడాది ఏమని నామకరణం చేయడం జరిగింది? తన విషాద సంవత్సరాది. విషాద ఆముల్ హుజ్న్ అంటే అంత తీవ్రమైన దుఃఖం అనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తన మొదటిసారి కలిగిందన్న విషయాన్ని మనం గమనించాలి. తర్వాత ప్రవక్త మక్కా వాసులతో కాసింత నిరాశ చెంది తాయిఫ్ వైపునకు ప్రయాణం చేసి వెళ్ళారు. తాయిఫ్ ప్రజలు కూడా ప్రవక్త సత్య మాటని వినకపోగా అక్కడ కూడా రక్తసిద్ధం చేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడి నుంచి పంపించడం అనేది జరిగింది. అలా తిరిగి మళ్లీ మక్కాలో ప్రవేశించాలి అని ప్రవక్త సల్లల్లాహు ప్రయత్నించినప్పుడు మక్కా వాసులు అడ్డుకున్నారు. నువ్వు మక్కా వదిలేసి వెళ్ళిపోయావు, ఇంకా మక్కా బయటే ఉంది లోపల రావడానికి. అప్పుడు ప్రవక్త సత్యం ఒక అవిశ్వాసి సంరక్షణలో మక్కాలో ప్రవేశించాల్సిన దుస్థితి. మామూలు యొక్క ఇది కాదు. తన సొంత ప్రాంతం, తన సొంత గడ్డ మీద, తన ధర్మస్థలంలో తనే ప్రవేశించలేకపోవడం, అది కూడా లోపల ఉన్నారు విశ్వాసులు. ఎవరు ప్రవక్త సత్యం రక్షణ ఇచ్చే స్థాయిలో లేరు. గమనించే ఎంత బలహీన స్థాయిలో ఉంది. ఒక అవిశ్వాసి సంరక్షణలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో ప్రవేశించాల్సిన దుస్థితి. కానీ ఈ స్థితిలో ఏం జరిగింది ఇన్షాల్లా తర్వాత మీకు చెప్తాను. అయితే ఇలాంటి యొక్క ఘట్టంలో ఎవ్వరు చూసినా చూడకపోయినా, అన్ని చూస్తున్నా అన్ని వింటున్నా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కోసం ఏర్పాటు చేసిన ఓదార్పు యాత్రే ఇస్రా మిఅరాజ్.
కనుక ఆయన్ని ఇక్కడ భూమి మీద ఓదార్చడానికి ఎవరు లేకపోతే అల్లాహ్ సుబ్హానహు వ తన వద్దకు పిలిపించి బ్రహ్మాండమైన రీతిలో ప్రాఫ్ ముసలసను ఓదార్పు ఇవ్వడమే కాకుండా తర్వాత కూడా చేపట్టాల్సిన యొక్క శ్రీకారం చుట్టాల్సిన మహాకార్య బాధ్యతలు కూడా ప్రాఫ్ రావలసిన వారికి అల్లాహ్ ప్రసాదించడం జరిగింది. ఇన్షాల్లా విషయాన్ని మనం తెలుసుకుంటాం. ఓకేనండి, నేపథ్యం అర్థమైందా? సరే, ఇక ఇస్రా మిరాజ్ నేపథ్యం కొన్ని ముఖ్యమైన విషయాలు సూచిగా చెప్పుకుంటూ వెళ్దాం. సరేనండి, అందులో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్రా మిరాజ్ సందర్భంగా తీసుకువచ్చిన కానుకలు, తీసుకువచ్చిన కానుకలు ఎన్ని? మూడు. అక్కడ ఉన్నాయి, అవే మూడే. ఒకటి ఐదు పూటల నమాజ్, దీని వివరాలు ఇన్షాల్లా వచ్చే వారం తెలుసుకుందాం. ఐదు పూటల నమాజ్. రెండవది సూరే బకరాలోని చివరి ఆయతలు, సూరే బకరాలోని చివరి ఆయతలు. మూడవది సత్సంకల్పానికి పుణ్యం, అది కార్యరూపం దాల్చకపోయినా, దుస్సంకల్పానికి దండన లేదు, అది కార్యరూపం దాల్చనంత వరకు. ఇది ఈ సందర్భంగానే ప్రొఫెసర్ ఇవ్వడం లేదు. సత్సంకల్పానికి పుణ్యం, కార్యరూపం దాల్చకపోయినా, దుస్సంకల్పానికి దండన లేదు, కార్యరూపం దాల్చనంత వరకు. ముఖ్యమండి, కనుక ఇది కూడా ఇదే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇవ్వడం జరిగింది. అలాగే విన్న గాథలు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు విన్న గాథలు రెండు. ఒకటి హజరత్ బిలాల్ వద్ద గాథలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ వినడం జరిగింది. దాని ఎక్కడ? పైలోకాలు. అలాగే మాషితా బింత్ ఫిరౌన్, అంటే ఫిరౌన్ కూతురి వెంట్రుకలను సవరించే స్త్రీ, కేశాలంకరిణి అంటారు మామూలుగా. అది అర్థం కాదు కనుక ఆ వెంట్రుకల్ని సవరించే స్త్రీ అని పెట్టారు. అర్థంలేనా? కదా, వెంట్రుకల్ని సవరించే స్త్రీ గాథ ఇది సపరేట్గా ఒకరోజు మీకు చెప్పాల్సి వస్తుంది. వచ్చే వారం అది ఉంటుంది చాలా సరేనా, కనుక దాట వేస్తున్నామని. ఎందుకంటే మన ఉద్దేశం ఈ కథలు చెప్పుకోవడం కాదు, వచ్చే వారం విషయాలు అవి ఉంటాయి. కనుక ఈ రెండు కథలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మేరా సందర్భంగా ఏడు ఆకాశాల పైన వినడం అనేది జరిగింది. సరేని, తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూసిన దృశ్యాలు, చూసిన దృశ్యాలు, ప్రవక్త సలేసం చూసిన దృశ్యాలు. ఒకటి బైతుల్ మామూన్ ఏడు ఆకాశాల పైన, కాబాకి నేరుగా బైతుల్ మామూన్ ప్రవక్త సలేసం వారు చూశారు. అలాగే దానిపైన సిద్రతుల్ ముంతా, అదనేది సిద్రతుల్ ముంతా ప్రవక్త సలేసం చూశారు. తర్వాత స్వర్గ నరకాల దర్శనంతో పాటు కొందరు దుష్టులకు లభించే దండన, కొందరు ధర్మాత్మకు లభించే ప్రతిఫలాన్ని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూడడం అనేది, ఇవి ప్రవక్త సలేసం వారు చూసిన దృశ్యాలు. ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కలుసుకున్న ఈ ప్రయాణం కలుసుకున్న వ్యక్తులు వారు ఎవరు? ప్రవక్తలందరూ మస్జిద్ అక్సా, 124,000 ప్రవక్తలలో మస్జిద్ అక్సాలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భేటీ అయ్యారు, నాయకత్వం వహించి నమాజ్ కూడా చదివించారు. ఆ వివరాలు ఇషారా తర్వాత. ఇక రెండో యొక్క వారు ఎవరు? దైవదూత జిబ్రీల్ అలైహిస్సలాంతో పాటు ఇతర దైవదూతలు కూడా, మొదటి ఆకాశ దైవదూతలు, రెండో ఆకాశ దైవదూతలు, మూడో ఏడు ఆకాశాల దైవదూతలు, అలాగే జిబ్రీల్ అలైహిస్సలాంతో పాటు కొందరు దైవదూతలు వచ్చారు. వీళ్ళందరితో ప్రవక్త సల్లల్లాహు కలిశారు. సరే, అలాగే ఏడు ఆకాశాల మీద, ఏడు ఆకాశ ఒక్కో ఆకాశం వెళ్తున్నారు కదా, ఒకటి ప్రవక్తలందరూ ఎక్కడ కలిశారు? మస్జిద్ అక్సాలో. ఏడు ఆకాశాల మీద 8 మంది యొక్క ప్రవక్తలు ప్రవక్త మళ్ళీ కలుసుకోవడం అనేది జరిగింది. అవి ఏమిటి అంటే ఇన్షాల్లా వచ్చే వారం మన దాని యొక్క జోలి కడదాం, ప్రస్తుతానికి మాత్రం దీంతో సరిపెట్టుకోండి. సరేండి, ఇక ప్రవక్త సలేసం వారు సంభాషించిన ఈ ప్రయాణ సందర్భంగా సంభాషించిన వారు ఎవరు అంటే, మొదట దైవదూతలం, రెండవది దైవ ప్రవక్తలం, మూడవది సంభాషించిన వారు ఎవరు కూడా ఉన్నారు? అల్లాహ్ సుబ్హానహు వ తాలాతో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కేవలం ఒక అడ్డు తెర ద్వారా సంభాషించడం అనేది జరిగింది. కనుక ఇది కేవలం ఇస్లాం మేరా సందర్భంగానే జరిగింది. సరేని, ఇక అల్హమ్దులిల్లాహ్ ఇవన్నీ మనం తెలుసుకున్న తర్వాత ఇస్లాం మరియు అది మహాఘట్టం మనకు నేర్పించే మొదటి పాఠాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మొదటి పాఠాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మొదటి పాఠం ఏంటి? సుబ్హానల్లాహ్. మొదటి పాఠం ఏంటి సార్? సుబ్హానల్లాహ్. సరేనా, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ లో ఇస్రా గురించి ప్రస్తావించి ఏం చెప్పాడు? సుబ్హానల్లాహ్. సుబ్హానల్లాహ్ అంటే అల్లాహ్ పవిత్రుడు, పరిశుద్ధుడు అన్నది నీకు అర్థం. అల్లాహ్ దేనికి పవిత్రుడు అంటే అనేక విషయాలకు అల్లాహ్ సుబ్హానహు వతాలా పవిత్రుడు. అయితే ఒక్క విషయాన్ని మాత్రం నొక్కి నేను ఒక సమ్మె కావాలని చదువుకొచ్చింది. అదేమిటంటే ఇస్రాం మిరాజ్ వంటి మహాఘట్టం కేవలం రాత్రి ఒక భాగంలో ఒక వ్యక్తి శరీరంగా మస్జిదే హరాం నుండి మస్జిదే అక్సాకు తీసుకెళ్లడం, మస్జిదే అక్సా నుండి ఏడు ఆకాశాల యొక్క ప్రయాణం చేపించడం,
తర్వాత సిద్ధత ఉత్సాహ వెళ్ళడం, అల్లాహతో సంభాషించడం, స్వర్గ రకాల దర్శనం జరిగిపోవడం, మళ్ళీ అదే కొంత భాగంలో తిరిగి మళ్ళీ మస్జిదే హరాంకు చేరు, అంటే పదరికి ముందే మళ్ళీ మస్జిదే హరాంకు చేరుకోవడం అనేది ఎవ్వరి మేధకు అందని విషయం, ఎవ్వరి మేధకు అందని విషయం. అయితే సాధ్యాలు అసాధ్యాలు అనేవి మనిషికి ఉంటాయి, కానీ అల్లాహకు అన్ని సుసాధ్యాలే. అల్లాహకు అసాధ్యం అన్నది ఏమీ లేదు. ఎంతటి శక్తివంతుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటే స్వయంగా అల్లాహ్ అంటున్నాడు, ఇన్నమా అమ్రుహు ఇదా అరాద షయ్యన్ అన్ యకూల లహు కున్ ఫయకూన్. ఆయన వ్యవహారం ఎలా ఉంటుందంటే ఒక వస్తువుని అయిపో అంటే తక్షణమే అది అయిపోతుంది. అంతటి మహాశక్తిశాలి ఎవరు? అల్లాహ్ సుబ్హానహు తఆలా. కనుక మనం గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే, ఇంతకు ముందే పాఠం ప్రారంభించబోతు ఒక మాట మీకు చెప్పా, అదేమిటి, కాంతి అత్యంత వేగవంతమైనది. కాంతి అత్యంత వేగవంతమైనది, ఒక సెకండ్కి 300,000 కిలోమీటర్ల ప్రయాణం చేస్తుంది. దాని కాంతి సంవత్సరం అంట, లైట్ ఇయర్స్. ఎవరినైనా చెప్తున్నది కాంతి కన్నా వేగవంతమైనది ఏది లేదు. అయితే గమనించాల్సిన విషయం, దైవ దూతలు కాంతి కన్నా వేగవంతులు. దైవ దూతలు కాంతి, వాళ్ళు కాంతితోనే చేపట్టారు. ఇది గమనించండి ముందు, దైవదూతలు ఏం చేశాడు అల్లా? మట్టితోనా, నిప్పుతోనా, ఎంతో చేశాడు? కాంతితో. కాంతి కన్నా వేగవంతమైన వారు ఎవరు? దైవదూతలు. కనుక ఇంతకుముందు మీకు చెప్పాను, ప్రశ్న అడగబడేది ప్రొఫెసర్ ఆలోచిస్తూనే ఉండేవారు, సమాధానం చెప్పిన దైవదూత జిబ్రీలైన్ వచ్చేసేవారు. వ్యక్తి వచ్చాడు, ప్రశ్న అడిగాడు, ఏమై ఉంటుందని ప్రొఫెసర్ ఆలోచిస్తూనే ఉండగా ఆ పైన ఉండే దైవదూత జిబ్రీలైన్ సమాధానం తీసుకునే వచ్చేసేవారు. రెక్కపాటు సెకండ్ కూడా కాదు. నన్ను గమనించాల్సిన విషయం, అంత వేగవంతమైన సృష్టిని సృష్టించగలిగిన అల్లాహ్ సుబ్హానహు తఆలా రాత్రి నుండి కొంత భాగంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిదే హరాం నుండి మస్జిదే అక్సా వరకు, మస్జిదే అక్సా నుండి 7 ఆకాశాలు, మళ్ళీ సిద్ధరత్ ముత్తా స్వర్గ నరకాలక దర్శనం, ఇవన్నీ తెచ్చి మళ్ళీ తిరిగి అనేది తీసుకొచ్చి తన యొక్క స్వస్థలంలో వదలలేడా? అసాధ్యమా అల్లాహకి? కాదు. సుబ్హానల్లాహ్. మనిషి ఆలోచనకు అల్లాహ్ సుబ్హానహు తఆలా అతీతుడు. మనిషి ఎన్ని ఆలోచించినా ఆ ఆలోచనలన్నిటికీ, ఆ లోపాలు ఏవైతే ఆలోచన పరంగా ఉంటాయి, ఆ లోపాలన్నిటికీ అతిథిడు అల్లాహ్ సుబ్హానహు తఆలా. కనుక అభిమాన సోదరులారా, ఈ పాఠం మనకు చెప్తున్న మరొక విషయం ఏంటంటే, అల్లాహ్ను మనం స్తుతించాలి, అల్లాహ్ను మనం కీర్తించాలి. సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, లా ఇలాహా ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్ అని ఈ పదాలు ఎప్పుడు మన నాలుకల మీద నానుతూ ఉండాలి. ఎప్పుడు మన నాలుకల మీద ఈ పదాలే ఉండాలి తప్ప, తిట్టు అంట, చివాట్లు అంట, ఈ అంట, చాడీలంట, ఈళ్ళ గురించి అంట, ఆడ గురించి అంట చెప్పి మన నోరుని పాడు చేసుకోవడం, మన బతుకుని పాడు చేసుకోవడం అనేది మంచిది కాదు. ఎప్పుడు 24 గంటలు ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మహాకాలం గురించి సరవేణి దైవ ప్రవక్త అంటే ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, చూడనైనా ఒకవేళ నీకు వీలైతే ఇది చెయ్యి. ఏమన్నారు? ఒకవేళ నీకు వీలైతే ఇది చెయ్యి. ఎప్పుడు నీ నాలుక అల్లాహ్ స్మరణతో నానుతూనే ఉండాలి. సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, ఈ యొక్క ఈ వచనాలు మనం పలుకుతూ ఉండాలి. ఎందుకు పలుకుతూ ఉండాలి అంటే, ఖురాన్ మీరు చదివినట్లయితే సబ్హానల్లాహి మా ఫిస్ సమావాతి మా ఫిల్ ఆర్ద్, అల్లాహ్ యొక్క స్తుతి స్తోత్రం తెలుస్తున్నారు ఎవరు? భూమి ఆకాశాల్లో ఉన్న భువన గగనాల్లో ఉన్న చరాచరాలన్నీ, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సముద్రాలు, పర్వతాలు అన్ని అల్లాహను స్తుతిస్తున్నాయి. అంతే, అల్లాహ్ ఒక మాట చెప్పాడు, వలాకిల్లా తస్బీహహు, వాడిక స్తుతి స్తోత్రం మీకు అర్థం కాదు, మీకు వినబడకపోవచ్చు, మీరు దాన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. సృష్టిలోని అణువులు అల్లాహను స్తుతిస్తుంది, కనుక మనం కూడా అల్లాహ్ యొక్క పవిత్రతను కొనియాడుతూ ఉండాలి. ఇది మొదటి పాఠం. ఇక అన్ని ఒక ఉన్నాయి. రెండవ పాఠం ఏంటి? దాస్య ఔన్నత్యం. రెండవ పాఠం ఏంటి సార్? దాస్య ఔన్నత్యం. ఆయతను మనం చూస్తున్నట్లే, సుబ్హానల్లది అస్రా బిఅబ్ది, అల్లాహ్ ఏమన్నాడు? తన దాసుణ్ణి. ఏమన్నాడు? ఎవరిని తీసుకెళ్ళాడు అల్లాహ్? తన దాసుణ్ణి. మరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త, రసూల్ అని చెప్పచ్చు అల్లా, చెప్పచ్చు కదా, నబీ అని చెప్పచ్చు, చెప్పచ్చు కదా, మరి ప్రియతముడు హబీబ్ అని చెప్పచ్చు, చెప్పచ్చు కదా, మిత్రుడు ఖలీల్ అని చెప్పచ్చు, ఇన్ని ఉన్నాయి ఆప్షన్. వి రసూలి అని చెప్పచ్చు, వి నబీ అని చెప్పచ్చు, వి హబీబీ అని చెప్పచ్చు, వి ఖలీలి అని చెప్పచ్చు. అన్ని ప్రవక్త సలహా మనం ఆపాదించగలం, అవును కదా, సూట్ అవుతాయి. అయితే అల్లాహ్ ఏమన్నాడు? ఇవేమి పేర్కొన్నాడు? వి అబ్దిహి,
కనదాతుని. కనుక ఈ అన్ని హోదాలు ఉన్నాయి కదా, ఈ హోదాల కన్నా మహోన్నత హోదా ఏంటంటే దాస్య హోదా. నేను నా తల్లికి కొడుకై ఉంటాను, గొప్ప విషయం కాదు. నేను నా తల్లిని ఒక ఇంజనీర్లా చూసుకుంటాను, గొప్ప విషయం కాదు. నేను నా తల్లిని ఒక వాడులా చూసుకుంటాను, గొప్ప విషయం కాదు. నేను నా తల్లికి దాసుడై సేవ చేసుకుంటానని చెప్పండి, ఇది గొప్ప. ప్రతి దాంట్లోనూ హోరా అడ్డొస్తుంది మీకు. దాసుడు అన్నాక ఇంకా ఏమి ఉండవు అంటాడు. నువ్వు ఏం చెప్తాడు కనుక ఒక ముస్లిం ఏమంటాడు, కుల్ ఇన్న సలాతి వ నుసుకి వ మహయాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. నా యొక్క ప్రార్థనలు, నా ఉపాసన రీతులు, నా కుర్బానీ, నా జీవనం, నా మరణం సకలం ఎవరికి సమర్పిస్తున్నాను? అల్లాహ్ సమర్పిస్తాను. ఏది నాది కాదు, సమస్తం అల్లాహ్ యొక్క సమర్పితమని దాసుడు చాటుకుంటాను. కనుక దాస్య యొక్క స్థాయికి మించింది ఏది లేదు. కనుక ఎవరైతే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని దాస్య స్థాయి నుంచి పైకి లేపి పైకి లేపడం కాదు చూడల్లా, దాస్య స్థాయికి పైకి లేపడం అనేది ఉండను, ఇందుకు తింపడం. దాస్య స్థాయి నుండి పైకి లేపి తన పై స్థాయి కల్పించే ప్రయత్నం ఎవరైతే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేస్తారో వారు అతి పెద్ద పొరపాటు చేస్తున్నారు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన దాసుడు అన్నాడు. కనుక ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాం మేరాజ్ యొక్క ప్రయాణం ఏదైతే కళాకారు కేవలం ఆయన పెట్టేసి ఆయన ఆత్మను తీసుకెళ్ళడం జరిగింది అలా కాదు. శరీరంగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని ఈ ప్రయాణ ఈ ప్రయాణాన్ని చేపించడం జరిగింది. కనుక ముక్తసరిగా వివరాలు వచ్చే వారు మీకు చెప్తాను. ముక్తసరిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కోసం బురాక్ అనే సవారీని తీసుకురావడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బురాక్ అనే సవారీ మీద కూర్చున్నారు. ఆత్మ కోసం ఆత్మకి ఏమవుతుంది సార్? ఆత్మ వెళ్ళి వచ్చిందంటే ఎవరికి అభ్యంతరం సార్? నేను అమెరికా వెళ్ళి వచ్చేసా రాత్రికి, ఏమవుతుంది? ఏం కాదు. శరీరంగా అక్కడ నుండి నిశ్చయ దివ్యమైన నిశ్చయం తీసుకురావడం జరిగింది. నిశ్చయం ఎక్కి ప్రవక్త సలహం వెళ్ళారు అని వివరాలు ఉన్నప్పుడు ప్రవక్త సలహం వారు ఈ ప్రయాణం శరీరంగా చేశారన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక అభిమాన సోదరులారా, మనం గులాంగిరి చేస్తాం. ప్రతి ఒక్కడు, ప్రతి మనిషి గులాంగిరి చేస్తాడు. ఆ గులాంగిరి ధనానికి చేస్తారా, ఆ గులాంగిరి ఉద్యోగానికి చేస్తారా, ఆ గులాంగిరి అనేది యజమానికి చేస్తారా, గులాంగిరి అనేది దేశానికి చేస్తారా, గులాంగిరి అనేది ఇంకొకటి చేస్తారా, మరొకటికి చేస్తారా అనేది గులాంగిరి చెయ్యిన వాడు అనేది ఎవ్వడు లేడు. అయితే ఈ గులాంగిరిలో అత్యున్నత స్థాయి గులాంగిరి ఏది? మనం అల్లాహ్ సుబ్హానహు వతాలా చేసుకునే గులాంగిరి. మనం ఎవరి గులాములం? అల్లాహ్ సుబ్హానహు వతాలా గులాములం. కనుక ఇబాదు రహమాన్ అందరూ ఎవరు యొక్క గులాములు? రహమాన్ గులాములం. ఎవరు గులాములం? మనం రహమాన్ ఏ వ్యక్తి గులాములం కాదు. స్వయంగా ప్రవక్త గులాము కాదు. నేను ప్రవక్త కూడా గులాము కాదు, మరే వ్యక్తి గులాము కాదు. నేను ఎవరికి గులాముని? కేవలం అల్లాహ్ సుబ్హానహు వతాలాకు మాత్రమే గులాముని. కనుక మనం ఎవరిని అనేది దాస్యం చేయాలి, ఎవరికి మనం పూజా పురస్కారం చేయకనా సమర్పించాలంటే అల్లాహ్కు మాత్రమే సమర్పించాలి. ఎంత అత్యున్నతంగా మనం జీవించాలి అంటే స్వయంగా అల్లాహ్ అడగాలి, దాసుడా నీ కోరిక ఏమిటి? మనం కోరుకోవడం అంతలా అంత అత్యున్నతమైన రీతిలో అల్లాహ్ను మనం ఆరాధించే స్థాయికి ఎదిగే ప్రయత్నం మనం చేయాలి. ఇది రెండో పాఠం మనకు నేర్పిస్తుంది. మూడో పాఠం మహోన్నత శీల శిఖరాగ్రం. సరే, ముందు దీన్ని తెలుస్తాను. మహోన్నతం అంటే తెలుసు కదా, శీలం అంటే క్యారెక్టర్, ఓకేనా? క్యారెక్టర్ని శీలం అంట. సరేనా? శిఖరం పర్వతం, అగ్రం పర్వత శ్రేణి, ఇంకా దానికి మించిందే. కనుక ఉన్నత శీల మహోన్నత శీల శిఖరాగ్రం ఎవరు? మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. దానికి మించిన పర్వత శ్రేణి మరొకటి లేదు. ఎవరి శిఖరం అత్యంత ఎత్తైన శిఖరంగా ఉండొచ్చు, నైతిక పరంగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మించిన శిఖరం లేదు. ఎవరు ఆ శిఖరాన్ని ఎక్కలేరు, ఎవరు ఆ శిఖరాన్ని అధిరోహించలేరు, ఎవరు ఆ శిఖరం మీద ఎక్కి జెండాను అంతటి మహోన్నత స్థాయి ఎవరిది? మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిది. ఎందుకంటే ఈ మాట మీరు నేను చెబుతున్న మాట కాదు, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ లో అంటాడు, ఇన్నక లఅలా ఖులుఖిన్ అజీమ్. ఇన్నక
నిశ్చయంగా నువ్వు మహోన్నత శీల శిఖరాగ్రాని, మహోన్నత కితాబిస్తున్నాను అల్లాహ్. మనకు కావలసిన కితాబ్ ఏంటి? అల్లాహ్ తన దాసుడు అంటే చెప్పుకుంటే సార్ అయిపోయింది, తను నావాడు సంతోషం. అయితే ప్రభుత్వానికి అల్లాహ్ ఇచ్చిన కితాబ్ ఏంటి? దాసుడు అనే కాదు, అదేనా శీల పరంగా నీకు చేరగలిగినంత వ్యక్తి ఎవడు లేడు అంత అనుకున్నత స్థాయిని ఎవరిని పెట్టాడు? అలా సుమంత్ర ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పెట్టారు. కనుక ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయం తెలుసుకున్న తెలుసు కదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సయ్యిదు ఉలిది ఆదం. ఏమన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం? ఆయన సయ్యిదు ఉలిది ఆదం, ఆదం సంతానంలో నేను సర్దారు వలా భర్తారు, గర్వం లేదు. ఇది గర్వంతో చెబుతున్న మాట కాదు. మరి అల్లాహ్ అంతటి కితాబ్ ఇచ్చేసిన తర్వాత ఇంకా మనిషి పొంగిపోయి ఎక్కడో ఉండాలి, అసలు భూమే కనిపించకూడదు, అని మనుషులే కనిపించకూడదు. అయితే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రులు మేల్కొని కాళ్ళు వాచిపోయేలా ప్రార్థనలు చేసేవారు. తా రాత్రంతా మేల్కొని ఆయుషాలని చూడలేక కానీ దయ్యతోటి జాలి కలిగి అనేవాడు, ఓ దైవప్రసం ఏమైంది మీకు అల్లాహ్ సుబ్హానహు మీ గతం తర్వాత అన్ని పాపాలని మన్నించేశాడు కదా, మరి మిమ్మల్ని మీరు ప్రార్థన ఇంతగా కలిగించేసుకుంటున్నారు ఎందుకు అని ఆవిడ విన్నవించుకుంటే ప్రవక్త వారు ఏం చెప్పేవారు? అల్లాహ్ను ఇంతగా కరుణించాడు కదా, ఇంతగా అల్లాహ్ సుబ్హానహు నా మీద కృపాకటాక్షాలను కురిపించాడు కదా, ఆ ఫలాదూర నేను కనీస కృతజ్ఞత అభినందనలు కూడా అల్లాహ్కు తెలియజేసుకోకూడదా అని ప్రవక్త ఎంతో భావంతో ప్రవర్తించాల్సింది. అంత గమనించాల్సిన విషయం సోదరులారా, ఈనాడు మనకు లభ్యమైన ప్రతి అనుగ్రహం ఎవరిది? ఉమా బిపుల్ మిన్యామతి సమినల్లా. మనకు లభించిన ప్రతి అనుగ్రహం అది మనక నేత్రమే కావచ్చు, అది మనకు వీణులే కావచ్చు, అది మనకు నాలుకే కావచ్చు, మన చెయ్యే కావచ్చు, మన కాలే కావచ్చు, కొట్టుకుంటూ ఉన్న యొక్క మన గుండె కావచ్చు, మనకు సంబంధించిన సకల విషయాలు ఎవరు అనుగ్రహించినవి? అల్లాహ్ సుబ్హానహు అలాంటప్పుడు ఇన్ని అనుగ్రహాన్ని పొందిన మనం కృతజ్ఞత భావనని మన హృదయాల్లో పొంగి పొరలాలా వద్దా? మనం అల్లాహ్ సుబ్హానతలకు అత్యధికంగా అల్లాహ్ను వేడుకోవాలా వద్దా? వేడుకోవాల్సి ఉంది. కేవలం ఐదు పూట నమాజ్ చదివి చదువుకోవాలి, కేవలం ఐదు పూట నమాజ్ చదివి కాదు చదవాలి. ఎందుకంటే ఐదు పూట నమాజ్ చదవడం తప్పనిసరి విధి, చదవకపోతే దండన శిక్ష ఉంది. ఏం చేయాలి? నఫిల్ నమాజ్ చెయ్యాలి. ఏం చేయాలన్నా? నఫిల్ నమాజ్ చేయాలి. అల్లాహ్ సుబ్హానహు వ మాట మీ అందరికీ చెప్తున్నా బాగా గమనించండి. అల్లాహ్ సుబ్హానహు బాగా ఇష్టమైన పనులు ఏమిటి? వీధులు. బాగా ఇష్టమైన పనులు ఏమిటి? వీధులు. ఫరాయిజ్, ఫరాయిజ్ తర్వాత నఫిల్ అల్లాహ్ ఇష్టం. కనుక అల్లాహ్ అంటున్నాడు ఒక దాసుడు నఫిల్ ఆరాధన చేస్తూ 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 ఏ స్థాయికి చేరుకుంటాడంటే నేను అతన్ని ప్రేమించడం ప్రారంభిస్తాను. మామూలు ప్రేమించ దాసుడిని ప్రేమించడం కాదు, ఇది వేరు అర్థం కదా, ఇది సపరేట్ ప్రేమ. ఓకేనా? నేను అతన్ని ప్రేమించడం ప్రారంభించాను. మరి అల్లాహ్ మనల్ని ప్రేమిస్తే ఏం జరుగుతుందో తెలుసా? స్వయంగా ప్రొఫెసర్ చెప్పిన మాట జిబ్రీల్ అలైహి సలాం అల్లాహ్ సుబ్హానహు వతాలా పిలిపించి అంటాడు, ఓ జిబ్రీ నేను నా ఈ దాసుని ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా ప్రేమించాలి. తర్వాత జిబ్రీల్ అలైహి సలాం ఆదేశిస్తాడు, వెళ్ళు దైవ దూతలు పట్టుగా గావించు, దైవ దూతలందరూ నా ఈ దాసుని ప్రేమించాలి. అంతేకాదు వెళ్ళు భూలోకానికి భూమిలో ఉన్న చరాచరాలన్నిటి మధ్య పట్టుగా గావించు, వారందరూ ఇతన్ని ప్రేమించాలి. ఆ విధంగా ప్రకటన జరిగిపోయిన తర్వాత కానీ మొత్తం విశ్వంలో ఉన్న అణువణువు ఆ దాసుని ప్రేమించడం ప్రారంభించారు. ఊహించగలమా? అల్లాహ్ మనల్ని ప్రేమిస్తే మనకు లభించే మనం అల్లాహ్ను ప్రేమించే కాదు, అల్లాహ్ మనల్ని ప్రేమిస్తే ఏం జరుగుతుంది? విశ్వంలోని అణువణువు మనల్ని ప్రేమించడం మొదలు పెడుతుంది. కనుక అల్లాహ్ తర్వాత అంటున్నాడు ఈ స్థాయికి దాసుడు చేరుకున్న తర్వాత నేను అతని కంటినైపోతాను దేంతోనైతే అతను చూస్తాడు, నేను అతని యొక్క చెవినైపోతాను దేంతోనైతే అతను వింటాడు, నేను అతని చెయ్యినైపోతాను దేంతోనైతే అతను పట్టుకుంటాడు, నేను అతను కాలినైపోతాను దేంతోనైతే అతను నడుస్తాడు, అతను అడిగిందాలా నేను ఇస్తాను, అతను శరణు కోరుకుంటే నేను శరణు ప్రసాదిస్తాను. ఎప్పుడు మన దాస్య స్థాయిని మనం పెంచుకున్నప్పుడే ఇది జరుగుతుంది. మనలో కృతజ్ఞత భావం అనేది నిండినప్పుడే ఇది జరుగుతుంది అన్న విషయాన్ని సవినయంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను సోదరులారా. ఇక అల్హమ్దులిల్లాహ్ నాలుగో పాఠాన్ని మనం తీసుకున్నట్లయితే నాలుగో పాఠం ఏంటి? రాత్రి ఏముంది సార్? రాత్రి ఘనత చీకటి పడిపోతుంది కానీ తినేసి దుప్పటి తన్నుకొని పడుకుంటాం అంతే కదా, మన జీవితంలో రాత్రి
లేదంటే మా కోవిడ్ ఉన్నాడు దివాళీ పడతారు ఛాయ్ కావాలి కానీ ఇంకా నన్ను నిద్రపోతుంది మూర్తి నీళ్ళు నిద్రపోదు ఉదయం అయితే ఇప్పుడు వాళ్ళు పడకుండా మళ్ళీ నా పనులు నేను చేసుకొని ఇలా ఉంటాయి నీ ఉద్దేశం చెప్పలేదు అరే చెప్పు వచ్చే విషయం అంటే రాత్రి ఘనత అదే మనం తెలుసుకోవాల్సింది ఇన్షాల్లా రాత్రి ఘనత ఏమిటనే విషయాన్ని మనం తీసుకున్నట్లయితే అల్లా ఈ ఆయతని ఏమన్నాడు లైలా సుభానల్లది అస్రా బి అబ్ది అబ్ది అయిపోయిందా ఇప్పుడు ఏంటి లైలా లైలా అంటే రాత్రి అవునా కదా రాత్రి అల్లాహ్ పేర్కొన్నాడు కనుక ఖురాన్ మనం చదివినట్లయితే అనేక చోట్ల అల్లాహ్ రాత్రిని ప్రమాణంగా తీసుకున్నాడు ఉందా కదా రాత్రిని ప్రమాణంగా తీసుకున్నాడు అల్లాహ్ దేని ప్రమాణంగా తీసుకుంటాడు ఆషామాషి విషయాల నుంచి ప్రమాణంగా తీసుకుంటాడు అల్లాహ్ యొక్క విషయాన్ని ప్రమాణంగా తీసుకుంటాడు అల్లాహ్ మహతలా లేదు అత్యున్నత యొక్క ప్రాధాన్యత కూడిన ఒక విషయాన్ని అల్లాహ్ ప్రమాణంగా అనేది తీసుకుంటారు కనుక రాత్రిని అల్లాహ్ ఏం చేశాడు ప్రమాణంగా తీసుకున్నారు. సరే రాత్రి ఏం జరుగుతుంది అంటే కొన్ని విషయాలు మేము మొదలుపెట్టుకున్నాం. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన మాట ఏడాది మొత్తం గుర్తుపెట్టుకుంటాం. అల్లాహ్ సుబ్హానహు వతాలా తనకు శోభించే రీతిలో అది గుర్తుపెట్టుకుని ఊహించకూడదు తనకు శోభించే రీతిలో భూ ఆకాశానికి దిగి వచ్చి ప్రపంచ వాసులందరినీ ఉద్దేశించి పిలుపు ఇస్తాడేమని మొరపెట్టుకునే వారు ఉన్నారా నేను వారి మొరను ఆలపిస్తాను అడిగే వారు ఉన్నారా నేను వారికి ప్రసాదిస్తాను. ప్రతిరోజు అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ పిలుపు ఇస్తాడు. ఈ పిలుపు ఎప్పుడు ఇస్తున్నాడు అల్లా రాత్రి సమయంలో మూడవ వంతు యొక్క జామున ఇది చేస్తున్నాడు. సరేనే అలాగే రమజాన్ మాసం రాబోతుంది కదా రమజాన్ మాసం మొదలు చివరి వరకు గుర్తుపెట్టుకోండి రమజాన్ మాసం మొదలు చివరి వరకు ప్రతి రాత్రి ఇద్దరు దైవ దూతలు ఇచ్చేమంటుందండి ఒక విషయం చెప్తారు. అందులో ఒక దూత అంటాడు యా బాబీ అల్ ఖైర్ అక్బిల్ ఓ మంచిని కోరుకునేవాడా త్వరపడు. మరో దూత అంటారు వా యా బాబీ షరి అక్సిల్ చెడుని కోరుకునేవాడా ఆగిపో. ఇది మొత్తం రమజాన్ శాంతం అనేది ఇది ఉంటుంది ఈ వ్యవహారం అంటే ఇది ఎప్పుడు జరుగుతున్నది రాత్రి సమయంలో జరుగుతున్నది. అలాగే రాత్రి సమయంలో మనం చేసే ప్రార్థనని ఏమన్నారు దాసుడు అల్లాహ్తో జరిపే రహస్య సంభాషణ అన్నారు. ఎందుకు అప్పుడు చేసే ప్రార్థన ఎవ్వడు చూడడు. కనుక ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి ప్రార్థనను స్వర్గ సోపానంగా పేర్కొనడం అనేది మెట్టుగా పేర్కొనడం అనేది జరిగింది. కనుక ప్రొఫెసర్ సల్లల్లాహు వారు అన్నారు మీరు సలాము సర్వసాధనం చేయండి అన్నదానాలు చేపట్టండి ప్రజలు నిద్రిస్తుండగా మీరు లేచి ప్రార్థనలు చేయండి. టీవీ ఆన్ చేసుకుని చూడండి కాదు స్మార్ట్ ఫోన్ ముందు పెట్టుకొని ఆడుకోండి కాదు ఏమన్నా కొంత ముసలేస్తాం ప్రజలు నిద్రిస్తున్న మీరేం చేయాలి లేచి ప్రార్థనలు చేయాలి. ఇలా చేసే తలుపులు జన్నత రబ్బికు సలాం మీరు మీ ప్రభు యొక్క స్వర్గంలో ప్రశాంతంగా ప్రవేశిస్తారు. కనుక అభిమాన సోదరులారా ఇది గమనించాల్సిన విషయం ఏమిటంటే రమజాన్ అనేది దేంతో మొదలవుతుంది రాత్రితోనే మొదలవుతుంది. మామూలుగా చంద్రమాన ప్రకారం రోజు దేంతో మొదలవుతుంది రాత్రితోనే మొదలవుతుంది. అల్లాహ్ సుబ్హానహు వతాలా లోహే మహ్ఫూజ్ నుండి లోహే మహాగ్రంథం అది లోహే మహ్ఫూజ్ నుండి ఖురాన్ని భూ ఆకాశానికి ఎప్పుడు దించాడు రాత్రిలోనే. ఆ రాత్రి అని లైలతుల్ ఖద్ర్ అంటే 1000 మాసాల కన్నా ఘనమైనది అది పగలా రాత్ర అది కూడా రాత్రి. కనుక ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చేయబడిన ఇస్రా మిరాజ్ ఎప్పుడు జరిగింది ఒకటి పూట రాత్రి పూట రాత్రి పూట అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక ఇవన్నీ రాత్రికి సంబంధించిన విషయాలు ఒక్క మాటలో చివరి చెప్తున్నారు ఏమిటంటే ఎవడి రాత్రి బాగుంటుందో వాడి పగలు బాగుంటుంది. ఇది గ్యారంటీ ఇస్తున్నాను ఎవడి పగలు బాగుంటుందో వాడి రాత్రి బాగుంటుంది గ్యారంటీ దీనికి గ్యారంటీ లేదు పగటికి గ్యారంటీ లేదు రాత్రికి గ్యారంటీ ఎందుకంటే పగటి పూట పలువురు చూస్తున్నారన్న భయంతో మనిషి పాపానికి పాల్పడకుండా ఉండొచ్చు కానీ రాత్రి చీకటిలో ఎవడు ఎలా పడితే అలా యథేచ్ఛగా వ్యవహరించేస్తూ ఉంటారు. అయితే రాత్రి పూట ఎవడైతే పవిత్రంగా ఉంటాడో అతను పగటి కూడా అందరి ముందర కూడా అతను పవిత్రంగానే ఉంటాడు. కనుక ఎవరైతే ప్రజలకు భయపడి పుణ్యప్రదం జీవితం గడుపుతారు గుర్తుపెట్టుకుని నేను చెప్తున్న మాట ఎవరైతే ప్రజలకు భయపడి వేషపరంగా కానీ భాషపరంగా కానీ ధర్మాత్ములుగా జీవిస్తున్నారు భయపడుతున్నారు ఎవరికి భయపడుతున్నారు ప్రజలకు
దుస్తులు దుస్తులు అన్ని జబర్దస్తుగా ఉన్నాయి. వారు రాత్రి అయితే కూడా ప్రశాంతంగా జీవించారు. ఎవ్వరు చూడకపోయినా వారిని వారికి ప్రశాంతత లభించదు. మరెవరైతే ఎవ్వరు చూడని ఆ సమయంలో రాత్రి సమయంలో అల్లాహకు భయపడుతూ జీవిస్తారో ఎంతమంది వారికి ఎదురైనా వారు భయపడడం అనేది జరగదు. పట్ట పగలు కూడా వారి యొక్క జీవితంలో ప్రశాంతంగానే ఉంటాయి. రాత్రి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. కనుక సోదరులారా, మన యొక్క నిద్ర బాగైతే మన మెలకువ బాగుంటుంది. కనుక నిద్రపోయేటప్పుడు ఏ మర్యాద అయితే ప్రభుత్వం సెలవిచ్చారో ఆ మర్యాదల్ని పాటించి రుజువు చేసుకుని కులవులు విరపినా కులవులు విరపిన పలా ఆయతలు కొలిచి ఇవన్నీ చదివి పదం నమాజ్ చేయాలన్న సంకల్పంతో మనం నిద్రపోయామనుకోండి, తన అల్హమ్దుల్లాహ్ ఆ రోజు పగలు కూడా ఇన్షాల్లా చాలా శుభవంతంగా ఉంటుంది, సంతోషకరంగా ఉంటుంది. కనుక మన రాత్రి మనం కాపాడుకుంటే మన పగలు దానికి దాంటే సేవ్ అయిపోతుంది, నో డౌట్. ఓకే సార్. ఐదవ పాఠానికి మనం వచ్చాం అల్హమ్దులిల్లాహ్. అదేండి మస్జిద్ ప్రాశస్యం. సరేనండి, అంటే ఘనత సార్. ఏదో అనుకున్నారు, ఏదో అలా అందరి ఈ ప్రాస ఈ యాత్ర మాకు అర్థం కావడం లేదు అనుకుంటారు, ఏమి లేదు. మస్జిద్ ఘనత, ఔన్నత్యం, తన మహిమ అని చెప్పుకోవచ్చు. సరేనండి, సరే. మస్జిదే హరాం. అల్లాహ్ సుబ్హానహు తర్వాత ఏమన్నాడు, అస్రా బిఅబ్దిహి లైలా. లైలా తర్వాత ఏముంది, మినల్ మస్జిదిల్ హరామి ఇలల్ మస్జిదిల్ అక్సా. ఎక్కడ నుండి ప్రయాణం మొదలైంది, మస్జిదే హరాం నుండి మొదలైంది, ఎక్కడ వరకు వెళ్ళింది, మస్జిదే అక్సా. కనుక ఇస్లాం లో మస్జిద్ కి ఉన్న ప్రాధాన్యత మరి ఏ స్థలానికి లేదు. మస్జిద్ మస్జిద్ ఉన్న ప్రాధాన్యత ప్రవక్త పుట్టిన స్థలం దానికి లేదు. చూసారా మీరు, మక్క వెళ్ళారు కదా, ప్రవక్త ఇల్లు చూసారు, ఏముంది అక్కడ, ఏమి లేదు. మక్క అవునా కదా, అది కూడా ఏదో చెబితే ఫోటో దిగాలనిపిస్తుంటాము, అన్ని ఏదో పాత ఇల్లులా ఉందని వెళ్ళిపోతాం అవునా కదా. ప్రొఫెసర్ గుహలో ఉన్నారు, సిరా గుహలో వెళ్ళి చూడండి, ఏముంది అక్కడ, ఏమి లేదు. సౌరు గుహలో దాక్కున్నారు, ఏముంది అక్కడ, ఏమి లేదు. అర్ఫా మైదానం ఏముంది అక్కడ, ఏమి లేదు. మినా మైదానం ఏముంది అక్కడ, ఏమి లేదు. ఉన్నాయి ఉన్నాయి సార్ మస్జిద్, మక్కా మస్జిద్ చూడండి, మదీనా మస్జిద్ చూడండి, కుబా మస్జిద్. దేనికది అల్హమ్దుల్లా ప్రత్యేకం, ఎక్కడ వెళ్ళినా భక్తి పర్వతం నేను ఉప్పొంగుతుంటా అన్న కదా. కనుక గమనించండి, దేనికి ప్రాధాన్యత ఇస్లాంలో, మస్జిద్ కి చాలా ప్రాధాన్యత ఉంది. కనుక మనం మస్జిద్ లో ప్రవేశించేటప్పుడు, మస్జిద్ లో ప్రవేశించేటప్పుడు ఏమంటాం, కుడి కాలు పెట్టి బిస్మిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, తర్వాత అల్లాహుమ్మఫ్తహ్లి అబ్వాబర్రహ్మతి, ఓ అల్లా మా కోసం నీ కారుణ్య తలుపుల్ని తెరిచివేయి. కనుక ఇలా కారుణ్య తలుపులు తెరిచివేయాలి. ఏ యొక్క ప్రదేశంలో ప్రవేశిస్తున్నామో ఆ ప్రదేశంలో ప్రవేశం ఏమన్నా తెలుసా, ఇవి మస్జిదులు కావు, మీకు మస్జిదుల భవనాల కనబడ ఇవి స్వర్గ వనాలు. ఏమన్నా స్వర్గ వనాలు, ఈ వనాల మీదుగా మీరు వెళ్ళవలసి వస్తే అక్కడ ఎన్ని ఫలాన్ని జోరుకోవాలని కలుస్తారో, ఎన్ని ఫలాన్ని జోరుకోగలరో అన్ని ఫలాన్ని జోరుకుంటాను. అనుకో మసీదుకి వెళ్తే ఏం చేయాలి, ఏం జోరుకోవడం అంటే కనపడి ఉంటాయి అక్కడ. అక్కడ వెళ్ళి ఖురాన్ పారాయణ చేయడం కానీ, లేదంటే నఫీల్ నమాజులు ఫరల్ నమాజులు చేయడం కానీ, దువాలు చేయడం, ఇవన్నీ జోరుకోవడం అంటే. ఓకేనా, కనుక గమనించాల్సిన విషయం, రేపు ఫలాల దినానా, ఇవే పట్టుకు వస్తాయి. సుబ్హానల్లాహ్, ఒక వృక్షం, అల్హమ్దులిల్లాహ్ ఒక వృక్షం కదా. ఒక వ్యక్తి అల్హమ్దుల్లా అంటే అల్లాహ్ సుబ్హానహు గృహం నిర్మితి చేస్తున్నారు స్వర్గంలో. కనుక ఈ ప్రతిఫలాలు మనం ఊహించని ప్రతిఫలాలు, ఆర్థిక పరమైన భౌతిక పరమైన విషయాలు కావు. కనుక అభిమాన సోదరులు గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, అల్లాహ్ను బిగ్గరగా తన స్తుతించే ప్రదేశాలు ఏమిటి, వేరే చోట మనం బిగ్గరగా అల్లాహ్ను స్తుతించడం అనేది జరగదు. కనుక ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ యొక్క మేరా సందర్భంలో తీసుకున్నట్లయితే ఎక్కడి నుంచి ప్రారంభం, మధ్యలే బాగా గుర్తుపెట్టుకుని చెప్తున్నాడు, మధ్యలే హరాం నుండి ఎక్కడికి వెళ్ళారు, మధ్యలే అక్సా. ఆ నుండి ఎక్కడికి వెళ్ళారు, ఏడు ఆకాశం, ఏడు ఆకాశం పైన ఏముంది, మస్జిద్, అదే బైతుల్ మామూర్. తర్వాత అక్కడ నుంచి బైతుల్ మామూర్, బైతుల్ మామూర్ నుంచి మస్జిద్ అక్సా, మస్జిద్ అక్సా నుంచి మళ్ళీ ఎక్కడికి, మస్జిద్ హరాం. ఈ ప్రయాణానికి ప్రారంభం మస్జిదే, ఈ ప్రయాణానికి ముగింపు కూడా మస్జిదే. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా నుండి మక్కా నుండి మదీనాకి ప్రయాణం చేసినప్పుడు కుబాల మొదట ఏం నిర్మించాడు, ఇంకా గమ్యానికి చేరుకోలేదు, మధ్యలోనే ఉన్నారు, ఏం నిర్మించాడు మొదట, మస్జిద్, మస్జిద్ కుబాను మొదట నిర్మించాడు. మదీనా వెళ్ళారు అబు అబు అయ్యూబ్ అన్సారీ రజియల్లాహు అన్హు, ఇంట్లో ప్రవక్త కోసం బస చేశారంటే వాడుగా కనుకోండి, ఇల్లు కూడా నిర్మించుకోలేదు, మొదట ఏం నిర్మించారు,
మంచిది. కనుక ఒక విశ్వాసి తన స్వగృహం కన్నా, తన స్వకుటుంబం కన్నా, తన స్వవిషయాలు, స్వ అవసరాల కన్నా ఎక్కువగా దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? మస్జిద్కి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ మస్జిద్ని తన ముఖ్యంగా అల్లరి మూకల నుండి కాపాడే ప్రయత్నం అనేది చేయాలి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, నిన్న మొన్న జరిగిన విషయమే. అదేమిటంటే ఒక టీవీ ఛానల్ యొక్క తన అధికారి ఒక మస్జిద్కి మధ్యలో నీళ్ళు ఎక్కించడానికి వెళ్ళారు. జలం ఎక్కించడం అంటే జలం సమర్పించడం అంటే దాన్ని మందిరంగా భావించి ప్రజలందరూ భోగు చేసి హంగామా చేయాలని ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేశారు. ఇలాంటివి జరుగుతుంటాయి, ఒకటి కాదు చాలా జరుగుతుంటాయి. అయితే ముస్లిం సమాజం ఇవన్నీ ఎందుకు ఎదురవుతాయంటే వారు మస్జిద్ పట్ల ఎంతటి అభిమానం కలిగి ఉన్నారని అలా పరీక్షించగలిస్తారు. ఇలాంటి ఒక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఏదేమైనప్పటికీ మనం మన మస్జిద్లను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సరేనండి, అల్హమ్దులిల్లా. తర్వాత మస్జిద్ అనే సార్, తర్వాత ఏముంది? హరాం. మొదటి తర్వాత ఏదన్నా సార్, సరేండి. మస్జిదే హరాం ఏం సార్? మస్జిదే హరాం. మస్జిద్ అయిపోయింది, మస్జిదే హరాం. మస్జిదే హరాం యొక్క విశిష్టతను మనం తీసుకున్నట్లయితే ఇది మస్జిదే హరాం. మస్జిద్ హరాం విశిష్టత ఓఎంఓరేనంత ఉంటుంది. మొత్తం ఇక ఇప్పుడు మాత్రం నేను చెప్పలేను, దానికి ఖచ్చితంగా నేను చెప్తాను సార్. నా దగ్గర మొత్తం పవర్ పాయింట్ మొత్తం తయారు చేయలేదు, ఇంకా సగమే అయి ఉంది. అది మొత్తం అయిపోతే మొత్తం మీకు చెప్పాలండి, కనీసం ఒక 5 గంటలు నా దగ్గర కూర్చుంటారని మాట ఇస్తే మాత్రం మొత్తం చెప్పగలను. అర్థం కదా? అంత ముందు అనేది కుదరదు. కేవలం దేని గురించి? మస్జిద్ హరాం గురించి, మిగతా విషయాలు కాదు. సరేనా, అంత సుదీర్ఘమైన ఇది ఉంది అల్హమ్దులిల్లా. అయితే ఒక విషయం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మస్జిదే హరాంకు ఉన్న యొక్క విశిష్టత ఎలాంటిది అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చదివించిన మాట, భూమి ఆకాశాన్ని పుట్టించిన వాడే అల్లాహ్ సుబ్హానహు ఈ పట్టణాన్ని పవిత్ర పట్టణంగా చేసేసాడని ఒకటి. రెండవది, మస్జిదే హరాంలో ఒక పూట నమాజ్ చేస్తే 1,00,000 పూటలు నమాజ్ చేసిన పుణ్యం లభిస్తుంది. మూడవది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గుర్తు పెట్టుకోండి, గుడి పెట్టి వేసుకోండి, మీ దగ్గర దాచుకున్నది ఏమిటంటే ఈ మస్జిద్ ని మీరు గౌరవించున్న కాలం మీకు గౌరవ మర్యాద ఉంటాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మస్జిద్ని మీరు గౌరవిస్తున్నంత కాలం మీకు గౌరవ మర్యాదలు దక్కుతాయి. దీని గౌరవాన్ని మీరు మానుకున్నారంటే మీరు కూడా నాశనం అయిపోతారు అని ప్రవక్త సలహాలు తెలుపుతారు. అంటే ప్రపంచం దేనితో ముడిపడి ఉంది అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మస్జిదే హరాంతో ముడిపడి ఉంది. మస్జిదే హరాం ఎప్పటి వరకు సురక్షితంగా ఉంటుందో, ప్రపంచం సురక్షితంగా ఉంటుంది. ఒక దశ వస్తున్న ప్రళయ సమీపంలో దాని యొక్క ప్రతి ఇటుకను పీకి పారేట జరుగుతుంది. అది జరిగిన కొద్ది రోజులకి భయంకర ప్రళయంతో ప్రపంచం మొత్తం అంతమైపోతుంది. కనుక గమనించాల్సిన విషయం కేవలం తన విశ్వాసుల రక్షణ స్థలం మాత్రమే మస్జిదే హరాం కాదు, లోక రక్షణ స్థలం మస్జిదే హరాం. అలాంటి మహా మహిమాన్వితమైన మస్జిద్ ఎవరి దగ్గర ఉంది నాయన? అల్హమ్దులిల్లాహ్. ఎవరి దగ్గర ఉంది? మన దగ్గర. సరే అల్హమ్దులిల్లాహ్. తర్వాత మస్జిదే అక్సా, రెండవది ఏంటి? మస్జిదే అక్సా. ఏంది మస్జిదే అక్సా అంటే? మన మొదటి ఫిబులా, మొదటి ఫిబులా ఇది. సరేనా, ప్రవక్త సల్లల్లాహు వారు దాదాపు 2 సంవత్సరాల పై చిలుకు అనేది ఇటువైపు ముఖం తిప్పి నమాజ్ చదివారు. మదీనా వెళ్ళిన తర్వాత అక్కడ యూదులు క్రైస్తవులు ఇటువైపు తిరిగి నమాజ్ చదివారు. ఎటువంటి ఆదేశం రాలేదు కనుక ప్రవక్త సల్లల్లాహు వారు కూడా ఇటువైపు తిరిగి నమాజ్ చదివారు. అయితే ప్రవక్త సల్లల్లాహు ఉండేది కోరిక అదేంటంటే మస్జిదే హరాంని కిబలాగా చేయాలని. తర్వాత మస్జిదే కిబలకైలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉండగా అక్కడ అనేది ఆదేశం రావడం, అలాగే ఈ దశ మారణం అనేది జరిగింది. ఏదేమైనప్పటికీ మొదటి కిబలా ఏది? మస్జిదే అఫ్సా. కనుక మస్జిదే హరాం నుండి ఎక్కడికి తీసుకొచ్చారు? ఇదే మస్జిద్ దగ్గర ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకురావడం జరిగింది. ఈ మస్జిద్ లో ఒక పూట నమాజ్ చదివితే 500 పూటలు నమాజ్ చేసిన పుణ్యం అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ మస్జిద్ ని ప్రసాదిస్తారు. కనుక ప్రపంచంలో పుణ్య లభిస్తుందన్న యొక్క ఉద్దేశంతో 3 మస్జిద్ల వైపు నుంచి ప్రయాణం చేసే అనుమతి ఉంది. ఒకటి మస్జిదే హరాం, రెండవది మస్జిదే నబవి, మూడవది మస్జిదే అక్సా. కనుక ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రస్తుతం ఈ మస్జిద్ మన దగ్గర లేదు. కనుక మన ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో నివసించినా,
ఇది మన హస్తగతం అవ్వాలి అనే ఒక ప్రయత్నం మానసికంగానే మనం చేస్తూనే ఉండాలి, చేతులెత్తి ద్వారా మనం చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ప్రస్తుతం మన దగ్గర సగం విజయమే ఉంది, ఇది వచ్చిన నాడు ఏమవుతుంది, విజయం సంపూర్ణమవుతుంది, ఖచ్చితంగా అది వస్తుందని ప్రవక్త సరస్వతి చెప్పారు. ఎప్పుడు అనేది మాత్రం అల్లాహ్ సుబ్హానహు తాలా చేతుల్లో ఉంటుంది. సరేండి, ఇది మస్జిద్ అక్సా యొక్క ప్రాశస్యం. ఇక తర్వాత ఇదే సందర్భంగా ఏముంది సార్, దువా ప్రాముఖ్యత ఏమిచ్చాం, ఎన్నో పాఠం ఇది, దగ్గరకు వచ్చేసాం, టెన్షన్ పడకండి ఇన్షాల్లా. సరేనండి, 8వ పాఠం ఏంటి, దువా ప్రాముఖ్యత. అల్లాహ్ సుబ్హానహు ఏమన్నాడు ఖురాన్ లో, ఇన్నహు హువా సమీఉల్ బసీర్, నిశ్చయంగా ఆయన వినేవాడు చూసేవాడు. బాగా గమనించాల్సిన ఒక విషయం అదేమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జరిగే అఘాయిత్యాలు కానీ చిత్రహింసలు కానీ అప్పుడు లోకం చూసిందా, ఎవరైనా పట్టించుకున్నారా, అయ్యో పాపం అని అనేవాడు ఎవరైనా ఉన్నారా, తాయిఫ్ వెళ్ళినప్పుడు పై నుండి కింద వరకు రక్తసిక్తమైపోయారు, ఎన్నోసార్లు ప్రాకోల్పి పడిపోయారు, ఎవరైనా ప్రవక్త సలహా వారి దయ చూపారా, అయ్యో ఇలా చేయకూడదని ఎవరైనా అడ్డుకునే ఒక్క నాదుడైనా ఉన్నాడా, ప్రవక్త సలహా ఎలా అసలు మక్కాలో తిరిగి ప్రవేశించాలనుకున్నప్పుడు గమనించాల్సిన విషయాలు ఏనా, ఆ ప్రవేశం వచ్చిన అంత దయనీయ స్థితి ఏర్పడితే, అయ్యో ఈ దయనీయ స్థితి ఈయనకు ఏర్పడింది ఏమిటో అనుకునేవాడు ఎవరైనా ఉన్నారా. అయితే ఒక విశ్వాసి ఆర్థిక వనరుల మీద అనేది అతను నమ్మకం ఉంచాడు, భౌతిక యొక్క అవసరాల మీద అతను నమ్మకం ఉంచాడు, మంది బలం ధన బలం అనే మీద అతనికి నమ్మకం ఉంటుంది. ఎవరి మీద ఉంటుంది, అల్లాహ్ సుబ్హానహు ఇన్ని సమస్యల నుండి అల్లాహ్ సుబ్హానహు తాలా బయటికి తీసి మక్కా విజేతగా ప్రవక్తలకు చేశాడా లేదా. నేను కూడా ముస్లింలకు ఎదురైన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో ముస్లింలకు ఎదురైన సమస్యలు మామూలు సమస్యలు కావచ్చు, మనకు అలహిందులు ఆ సమస్యలు ఎదురు కాలేదు. అయితే వాటిని ఎదుర్కొంటున్న ప్రజల్ని మనం గమనించినట్టే నేటికి వారిని విశ్వాస యొక్క మార్గం మీద ఏది కాపాడుతుంది, ఇలాంటి యొక్క దయనీయ స్థితిలో కూడా ధర్మానికి ఎందుకు వారు కట్టుబడి ఉంటున్నారు, బాంబులు పై నుండి ఇసురుతున్న ఎందుకు వాళ్ళ మీద తల మీద ఒక గుడ్డలు తొలగడం లేదు, గమనిస్తున్నారా మీరు. మామూలుగా మా ప్రాంతాలు ముస్లిం వాళ్ళు అంటే మీకు పర్వాలేదు, గిరదలేదు, ఫ్యాక్టరీలు గీసాలు గీపెట్టి మొత్తం లేదు, పూలు వీళ్ళు సెంటర్లు అన్ని తీసుకొని ఓడి బయలుదేరుతారు ఆడలు, మన ప్రాంతం ముస్లింల గురించి చెప్తున్నారు. అయితే అరబ్ ప్రాంతాలు జరుగుతున్న దాడుల మధ్య మీరు ఈ విషయాన్ని గమనించినట్లయితే అంత దాడుల్లో రక్తసిక్తమైన పిల్లల్ని చేత పట్టుకుని వాళ్ళ యొక్క ముఖాల రక్తాలు కారిపోతున్నా వారు ఎందుకు ఆ ప్రాంతాన్ని పాటిస్తున్నారు, ఎందుకు కోరుకుంటున్నారు వారు. అదే మా మొరల్ని ఆరక్షించేవాడు అల్లాహ్ ఉన్నాడు, ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే రేపైనా అల్లాహ్ సహాయం వస్తుంది అన్న నమ్మకం వారికి, అల్లాహ్ ఆ నమ్మకం నిజం చేశాడు అందులో సందేహం లేదు. దీనికి సజీవ సాక్ష్యం ఎవరు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కనుక నేడు ఎవరైతే చాలా బాధపడతారో, ముస్లిముల పరిస్థితిని మీడియా పట్టించుకోవడానికి, ముస్లిముల పరిస్థితిని నాయకులు పట్టించుకోవడం, ముస్లిముల పరిస్థితిని అధికారులు పట్టించుకోవడం, ముస్లిముల పరిస్థితిని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదంటే ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అల్లాహ్ మనం ఓర్పు సహనాలు కలిగి అల్లాహ్ చెప్పినట్టు మనం జీవించినట్లయితే అల్లాహ్ సుబ్హానహు సహాయం వస్తుంది, ఈ మొత్తం ముస్లింల చేతిలో వస్తాయి. దీనికి సజీవ సాక్ష్యం ఎప్పుడో దూరం వెళ్లాల్సిన అవసరాలు, 100 సంవత్సరాల క్రితమే, ఎన్ని సంవత్సరాల క్రితం సార్, కేవలం 100 సంవత్సరాల క్రితం ప్రపంచం మొత్తం ఎవరి హస్తగతం, ముస్లింల హస్తగతం. వాళ్ళు చేసుకున్న నిర్వాహకాల కారణంగానే, వాళ్ళు చేసుకున్న దౌర్భాగ్యాల కారణంగానే ఇలాంటి దుస్థితి వారికి వచ్చిందే తప్ప, కనుక మన స్థితిని మనం మార్చుకునే ప్రయత్నం చేస్తాడు కానీ ఇంకా చెడిపోతూ ఇంకా పాడైపోతూ అల్లాహ్ నుంచి మనకు సహాయం వస్తుందంటే ఎప్పటికీ అల్లాహ్ సహాయం రాదు. అల్లాహ్ స్వరంలో ఖురాన్ అంటాడు, ఇన్న అల్లాహ్ లా యుగయ్యిరు మా బి ఖౌమిన్ హత్తా యుగయ్యిరు మా బి అన్ఫుసిహిమ్, ఏ జాతి అయినా ఆ జాతికి నా తన యొక్క స్వగతిని మార్చుకోవాలనే సమీక్ష ఏర్పడినంత వరకు అల్లాహ్ ఆ జాతి యొక్క గతిని సుగతిగా చెయ్యడు అని అల్లాహ్ చెప్పేశాడు. కనుక మనం మన గురించి ఆలోచించాలి, మనం కన్నీళ్లు పెట్టుకోవాల్సి ఉంది, అల్లాహ్ సుబ్హానతను ప్రార్థించాల్సి ఉంది. కనుక ఈ సందర్భంగా మన యొక్క మొరల్ని ఆలకించేవాడు ఎవరు, విన్నా వినకపోయిన ఎవరున్నారు, అల్లాహ్ సుబ్హానహు తాలా ఉన్నాడు. మన పరిస్థితి ఆయన చూస్తున్నాడా లేదా, మీడియా చూడకపోయినా పర్వాలేదు, ప్రభుత్వాలు పట్టించుకోపోయినా పర్వాలేదు, అల్లాహ్ చూస్తున్నాడు లేదా, మన గోడుని ఎవరు వినకపోయినా పర్లేదు, అల్లాహ్ వింటున్నాడా లేదా, మరి అల్లాహ్ వినే అల్లాహ్ చూసే మీ యొక్క దృశ్యాలు అల్లాహ్ వాటిని ఉదాహరణ చేసేస్తారా. కనుక గమనించాల్సిన విషయం సోదరులారా, గమనించాల్సిన విషయం, ప్రవక్తన తాయిఫ్ నుండి తిరిగి వచ్చేటప్పుడు రక్తసిక్తమై ఉన్నారు, దువా చేస్తున్నారు అల్లాహ్ సుబ్హానహు తాలాలో, అల్లాహుమ్ ఇన్ని అష్కు దఅఫ కువ్వతి వ ఖిల్లత హీనతి, ఓ అల్లాహ్ నేను శక్తిహీనుడను, ఎటువంటి యొక్క
తన సహాయ సహకారాలు నీవు నా దగ్గర లేవు, నేనేమి చెయ్యలేని స్థితిలో ఉన్నాను. అంటే మొత్తం ఐదారు వేసేసారు ప్రభుత్వం నా వల్ల ఏం కాదు, నా ఎవరికి సహనాలు పరాకాష్ట, నేను ఏం చేయలేను అల్లా. అప్పుడే ఇస్లామీర ఎప్పుడైతే మొత్తం ప్రయత్న ఆయుధాన్ని ప్రవక్త సంఘం వదిలేశారో అల్లా అప్పుడే సహాయ హస్తాన్ని అందించాడు. ఇస్లామీ రాజు తీపించి అల్హమ్దులిల్లాహ్ యమన్ కరీం బిని ఎలబన్ యొక్క విజయాన్ని అలా ప్రసాదించాడు. నేడు ప్రపంచ వ్యాప్తంగా 170 కోట్ల మంది ముస్లిములు ఉన్నారు. అంటే ఆ ఒక్క వ్యక్తి కృషి అనే విషయాన్ని మనం గమనించాల్సి వస్తుంది. సరేనే, ఇది మనం చేయాల్సిన విషయం. సరే, 9వ పాఠాన్ని మనం తీసుకుంటే, 9వ పాఠం ఏంటి? విశ్వాసాన్ని సానబెట్టే ప్రక్రియ పరీక్ష. ఓకేనండి. సరే, అల్లాహ్ ఖురాన్ లో ఏమంటాడంటే, వలనవులు వన్యకుం విషయం మినల్ ఖౌఫి వల్ జుఉఇ వల్ ఖస్ మినల్ అమ్వాలి వల్ అనుఫుజి వత్ తమరాత్ వ వస్తి. అల్లాహ్ అంటున్నాడు, మిమ్మల్ని మేము ఖచ్చితంగా పరీక్షిస్తాం. సరే, అల్లాహ్ మరోసారి అంటున్నాడు, మేము విశ్వసించాం అన్నంత మాత్రాన వదిలేసాం అనుకుంటున్నారా వీళ్ళు? లేదు, ఖచ్చితంగా పరీక్షిస్తాం. అల్లా జీవితాన్ని పుట్టించిందే దేనికోసం? పరీక్ష కోసం. కనుక అల్లా ఏమంటున్నాడు, మిమ్మల్ని పంట నష్టంతో నష్టంతోనూ, ధన నష్టంతోనూ, ఆకుల నష్టంతోనూ, కదా ఇతరత్ర నష్టాలతోనూ మేము పరీక్షిస్తాము. అయితే ఈ నష్టాలు ఎదురైనప్పుడు, ఈ కష్టాలు ఎదురైనప్పుడు ఓర్పు సహనాలు కలిగి ఎవరైతే ఉంటారో వారికి శుభవార్త. వారికి ఏంటి శుభవార్త? ఏంటి ఆ శుభవార్త? ఉలాయిక అలైహిం సలవాతుం మిర్ రబ్బిహిం వ రహ్మా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపు నుండి కృపా కటాక్షాల వర్షం కుండపోతగా కురుస్తుంది. ఊహించడం మీరు నేను ఊహించలేదు. సలవాతుం మిర్ రబ్బిహిం వ రహ్మా కుండపోతగా కురుస్తుంది. బ్రహ్మాండమైన విజయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదిస్తాడు. అయితే పరీక్షని ఎదుర్కొన్న తర్వాతే, పరీక్షలో ఉత్తీర్ణులు అయిన తర్వాతే, పరీక్షలో నెగ్గిన తర్వాతే. కనుక మనం గమనించాల్సిన విషయాన్ని నేను చెప్పదలిచాను సోదరులారా. అదేమిటంటే, మేరాజ్ సందర్భంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని 7 ఆకాశాలు ఎవరి సంఘటన వినిపించారో ఎవరి గాథను? మాషితా బింతె ఫిరౌన్, ఒక స్త్రీ గాథను. కనుక ఇప్పుడు మనం ఎన్నో పాఠంలో ఉన్నాం, 10వ పాఠాన్ని మనం తీసుకున్నట్లయితే, సరే, మహిళా సాధికారత అని పెట్టుకోండి. 10వ పాఠంలో మహిళా సాధికారత. ఇస్లాం మేరాజ్ వంటి ఈ మహాఘట్టంలో కూడా ఇస్లాం మహిళను మర్చిపోదు. బాగా గుర్తుపెట్టుకుని చెప్తున్న మాట ఏమిటని, ఈ ఇస్లాం ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైంది? ఉమ్మెహాని ఇస్లాం ఎక్కడ నుండి? ఉమ్మెహాని ఇస్లాం నుండి ఇస్లాం ప్రయాణం మొదలైంది. చివరిగా ఎవరి గాథను ప్రొఫెసర్ వినిపించారు? జరిగింది మరో స్త్రీ గాథను వినిపించి వాపస్ చేయడం. భూమిలో స్త్రీ ఆకాశాల్లో కూడా. కనుక గమనించాల్సిన విషయం, ఖురాన్ కూడా అల్లా విశ్వాసులందరికీ, పురుషులైనా స్త్రీలైనా, ఆదర్శం ఎవరిని పేర్కొన్న తర్వాత? ప్రవక్త తర్వాత ఎవరు తెలుసా? ఇద్దరు స్త్రీ, అందులో ఒకరు మరియం అలైహిస్సలాం, మరొకరు ఫిరౌన్ రాజు. సరేనా, అలాగే ఈ 3వ యొక్క స్త్రీని కూడా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే దైవ దూతల నాయకుడు జిబ్రీల్ అలైహిస్సలాం నోట దైవ ప్రవక్తలకు నాయకుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వహీ ద్వారా వినిపించిన గాథ కాదు ఇది. ఇది ఎక్కడ విన్నా కదా, పైలోకాలు విన్న కదా. ఇన్షాల్లా వచ్చే వారం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ ఈ సందర్భంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పడం జరిగిందంటే, విశ్వాస మార్గంలో కష్టాలు సహజమే, అయితే ఈ పరీక్షను ఎదుర్కొంటే బ్రహ్మాండమైన విజయం మీరు సొంతమవుతుందన్న విషయాన్ని ఈ సమయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారికి సెలవీయడం జరిగింది. సరే సార్, ఇందులోనే ఒక విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, అదేమిటంటే, తాయిఫ్ నుండి తిరిగి వచ్చారు కదా ప్రవక్త సల్లల్లాహు అలైహి, తాయిఫ్ నుండి ఒక అవిశ్వాస సంరక్షణ మక్కాలో ప్రవేశించారు. ఇది చూసి అనేక మంది ధర్మపరచలేదు. నిన్న వరకు ఏం చెప్పేవారు ప్రవక్త వారు? లాయిలా చెప్పండి, కానీ అరబ్ అరబేత ప్రాంతాలు మీ పాలక ప్రాంతం ఉందని నిన్నటి వరకు వారు చెప్పాడు కదా. ఈరోజు ఈయన లోపలికి రావాలంటే ఇంకొకడు సంరక్షణ తీసుకోవడం, ఇది రక్షణ ఇవ్వాల్సిన దుస్థితి. కానీ ఈయన మాట ఏం నిజమై ఉంటుంది? చాలా మంది ధర్మపరచలేదు. కానీ ఆ తర్వాత ఏం జరిగింది?
అంటే మేరా సందర్భంగా అది కూడా మీ ముందర నిమిషాలు పెట్టే ప్రయత్నం చేస్తాను, గుర్తుపెట్టుకోండి అంతే. తొమ్మిదో పాఠం ఏంటి? ఇది కాదు, 10 అయిపోయింది అల్హమ్దుల్లా, మహిళా సాధికారత. 11 అనుకోండి, దీని అదేమిటి? ఇస్లాం ప్రకృతి ధర్మం. ఎలా? ఒకటి, ఖురాన్ అల్లాహ్ సుబ్హానహు చెప్పాడు, ఫిత్రతల్లాహి ఫతవన్నాస్ అలైహి అని ప్రకృతి ధర్మాన్ని ఉంది. రెండవది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్రా మిరాజ్ సందర్భంగా భూమిలోను ఆకాశంలోను రెండు పాత్రలు తన ప్రవక్త ముందర పెట్టడం లేదు. ఒక పాత్రలో పాల్గొనేవి, మరో పాత్రలో మత్తు పాడేయమండి, మరో పాత్రలో మత్తు పాడేయమండి. సారే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేను చూసి పాలని స్వీకరించారు. అప్పుడు ఏమని చెప్పడం లేదు, మీరు ప్రకృతిని స్వీకరించారు, మీరు సహజ నిజాన్ని స్వీకరించారు. ఒకవేళ మత్తుని మీరు స్వీకరించి ఉన్నట్లయితే మీ సమాజం మార్గభ్రష్టానికి గురయ్యేదని చెప్పడం జరిగింది. కనుక పాలకి ఇస్లాంకి ఏంటి సంబంధం? కదా ఉంది ఖచ్చితంగా. చిన్న పిల్లాడు పుట్టగానే అతని కడుపులో వెళ్లే తొలి ఆహారం పాలు. చిన్న పిల్లాడు పుట్టగానే ఎటువంటి బాధ లేకుండా జీర్ణమైపోయే పదార్థం ఏది? పాలు. కనుక ఇస్లాం కూడా అంతే సహజ సిద్ధమైన ధర్మం. ఎవరైనా ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళైనా సరే, వాళ్ళు ఏ వయసుకు చేరుకున్నా ఒకవేళ వాళ్ళు సత్యాన్ని స్వీకరించాలి, మరలా అనుకుంటే అంతే సహజంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేకుండా ఇస్లాం ధర్మం వారి జీవితంలో వచ్చేస్తుంది, వారి జీవితాన్ని అల్హమ్దులిల్లా మార్చేస్తుంది, ఖచ్చితంగా మేల్చేస్తుంది. కనుక ప్రవక్త చట్టం పాలు ప్రతి యొక్క పానీయం తాగేటప్పుడు ప్రవక్త చట్టం ఏమనేవారు? అల్లాహమ్మ బారిక్లన ఫీహి ఏమనేవారు? దానికన్నా మేలు, అంటే ఇందులో సుఖాన్ని ప్రసాదించు, దీనికన్నా మేలైన ఆహారాన్ని ప్రసాదించనేవారు. పాలు తాగేటప్పుడు చెప్పేవారు ఏమనేవారు? వా అల్లా, ఇందులో శుభాన్ని ప్రసాదించు, దీన్నే ఇంకా అధికంగా ప్రసాదించు. అంటే పాలకు మించిన ఆహారం ప్రపంచంలో మరొకటి లేదు. కనుక ప్రవక్త సలహా వారు అన్నారు అదేమిటి? ప్రతి పుట్టే ప్రతి శిశువు దేని మన దీని మీద పుడుతుంది? ప్రకృతి ధర్మం, ఇస్లాం ధర్మం మీద పుడుతుంది. తర్వాత పరిసరాలు, పండితులు, పరివారం వాళ్ళు ఏం చేస్తారు? ఆ శిశువుని మార్చేస్తారు. కనుక ఇది మనకు తెలిసే యొక్క 11వ పాఠం. ఇన్షా అల్లా నమాజ్ తర్వాత మనం ఇన్షా అల్లా 12వ పాఠాన్ని కూడా ఇన్షా అల్లా తెలుసుకున్నాం. ఇక నమాజ్ తర్వాత ఎక్కువ సమయం అనేది ఉండదు, ఎందుకంటే తక్కువ సమయంలో ఒక 10-15 నిమిషాలు ఇన్షా అల్లా మన యొక్క క్లాస్ ముగిస్తుంది. ఇన్షా అల్లా 10 నమాజ్ చదువుకొని వచ్చేస్తాం.